इंटरमीडिएट फास्टिंग वाला ना हेल्थ की एमन्ना प्रॉब्लम वच्ची। हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल फैशन ब्यूटी। अंदर एला उन्नारु? नेनु चाला बागुन्नानु। सो नेनु आलमोस्ट 3.5 मंथ्स अवुतुंदी वीडियोस अयिते अपलोड चेसी। सो ई 3.5 मंथ्स लो अयिते ओक्क वीडियो कूडा अपलोड चेयलेदु। नेनु लास्ट वीडियोस वच्चेसी ना इंटरमीडिएट फास्टिंग वीडियो गुरिंचि अयिते పెట్టాను, లైక్ 45 డేస్ ఛాలెంజ్ అయితే తీసుకున్నాను కదా. సో ఆ 45 డేస్ ఛాలెంజ్ వీడియోస్ పెట్టాను అండ్ మధ్యలో కొన్ని బ్లాగ్స్ చేశాను. అండ్ ఫైనల్గా నా వెయిట్ లాస్ అనేది, నేను 45 డేస్ ఛాలెంజ్లో నా వెయిట్ లాస్ ఎంత జరిగింది, ఏం జరిగింది అనేది అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. సో ఇదంతా బాగానే ఉంది. బట్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అయిపోయిన తర్వాత నేను అసలు వీడియోస్ అయితే అస్సలు ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తానని వీడియో ఒకటి పెట్టాను, అంతే. ఇంకా మళ్ళీ ఎలాంటి వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. సో అప్లోడ్ చేయకపోవడానికి ఇంత లాంగ్ గ్యాప్, 3.5 మంత్స్ లాంగ్ గ్యాప్ తీసుకోవడానికి అయితే ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. సో అదేంటో మీకు చెప్తాను. సో ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ ఈ ఛానల్లో వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్ గురించి అండ్ నేను ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్ గురించి అయితే క్లాసెస్ ఆల్రెడీ చెప్పి ఉన్నాను. ఒక సమ్ ఆల్రెడీ ఇలస్ట్రేషన్ సబ్జెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది, గార్మెంట్ కన్స్ట్రక్షన్ సబ్జెక్ట్ అయితే చెప్తున్నాను. సో అది కూడా మధ్యలో ఈ ఇప్పుడు నేను ఏదైతే సిచ్యువేషన్ ఉన్నానో ఆ సిచ్యువేషన్ వల్ల ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ కూడా మధ్యలో ఆపేశానమాట. సో అవన్నీ నేను మళ్ళీ ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తాను. సో ఇప్పటికీ చాలా 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 గ్యాప్ వచ్చేసింది. సో గ్యాప్ వచ్చింది అని అంటుంది, ఎందుకు గ్యాప్ వచ్చిందో రీజన్ చెప్తలేదు అనుకుంటున్నాను, అక్కడికే వస్తున్నా. సో దీనివల్ల అయితే నేను మొత్తానికి అయితే వీడియోస్ లైక్ రెగ్యులర్గా బ్లాగ్స్ కానీ ఇంకేదైనా వీడియోస్ అండ్ నెక్స్ట్ ఈ ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్కి సంబంధించి వీడియోస్ అయితే ఏమీ పెట్టలేకపోతున్నాను. సో నాకు కొన్ని రోజులైతే ఎలాంటి క్వశ్చన్స్ ఇన్స్టాగ్రామ్లో కానీ అట్లా ఏం రాలేదు. బట్ తర్వాత కమెంట్ సెక్షన్లో అడగడము, ఇన్స్టాగ్రామ్లో అడగడం స్టార్ట్ చేశారు. లైక్ ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ పెట్టట్లేదు, ఏమైంది, మేము వెయిట్ చేస్తున్నామని చెప్పేసి. సో పరిస్థితి అలాంటిది అనమాట. సో అందుకే ఇంత లాంగ్ గ్యాప్ వచ్చేసింది. సో ఫైనల్లీ నేను ఎందుకు వీడియోస్ ఇన్ని రోజులు పెట్టలేదు, ఏంటిది అనే దాని గురించి అయితే చెప్పాలి. సో ఇక్కడ ఇంకొక విషయం, నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నా 45 డేస్ ఛాలెంజ్ అయిపోగానే వెంటనే వీడియోస్ రావడం అయితే ఆగిపోయాయి. సో ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల నా హెల్త్కి ఏమన్నా ప్రాబ్లం వచ్చిందో అని మీరైతే ఎవరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాలేదు, ఐఎమ్ కంప్లీట్లీ ఫిట్ అండ్ ఫైన్ అనమాట. సో నేను అంతా బాగున్నాను. కాకపోతే చెప్తున్నాను కదా, అదే దానికే చెప్తున్నాను అక్కడికే వస్తున్నా. సో ఎందుకు నేను ఇన్ని రోజులు పెట్టలేదంటే యాక్చువల్లీ ఒక గుడ్ న్యూస్ అనమాట. బట్ నాకు అది ఎట్లా షేర్ చేయాలో అర్థం అవ్వట్లేదు. సో చాలామంది ఇట్లాంటి విషయాలు కెమెరా ముందు మంచిగా అంటే లైక్ నేను వాళ్ళ వీడియోస్ షేర్ చేసినప్పుడు చూశాను, వాళ్ళు మంచిగా చెప్తున్నారు, నాకేంటో కొంచెం నర్వస్గా కొంచెం ఎట్లనో అనిపిస్తుంది చెప్పడానికి. బట్ యా ఫైనల్లీ నేనైతే మీతో అన్నీ షేర్ చేసుకుంటున్నాను కాబట్టి అన్నీ ఇన్ ద సెన్స్ ఆల్మోస్ట్ నా లైఫ్లో జరిగే 60% ఆఫ్ ది పార్ట్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. సో కొంత ప్రైవసీ అనేది కూడా ఉంటుంది కదా. సో ఎందుకు నేను ఇన్ని రోజులు పెట్టలేదంటే నేను ప్రెగ్నెంట్ అన్నమాట. సో యా అందుకే నేను ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేదు. సో అందరికీ తెలిసిన విషయమే కదా, ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 మంత్స్ కొంచెం క్రూషియల్ పీరియడ్ ఉంటుంది అని చెప్పేసి. సో అందులో నాకైతే ఇంకా దారుణం అన్నమాట, అసలు చెప్పొద్దు. నా పరిస్థితి కళ్ళతో చూసిన వాళ్ళకైతే అర్థమైంది, లైక్ కళ్ళతో చూసిన వాళ్ళు ఇన్ ద సెన్స్ మా అపార్ట్మెంట్ వాళ్ళు కానీ నాకు దగ్గరగా క్లోజ్గా ఉన్న వాళ్ళు కానీ నన్ను చూశారు కదా. సో నా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందన్నమాట. లిటరల్లీ చెప్పాలంటే నేను 3 డేస్ ఇల్లు కూడా ఊగలేదు. సో అంత దారుణమైన పరిస్థితి అన్నమాట నాది. సో కిందకించి లేవడానికి కూడా చేత నవ్వకపోయేది నాకు. సో ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన దానివల్ల వీక్ అయిపోయి ఇట్లా అయిపోయిననేమో అని మీరు అనుకోవచ్చు, బట్ కాదు. సో ఇప్పుడు నేను ఇది నా సెకండ్ ప్రెగ్నెన్సీ అన్నమాట.
సో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా సేమ్ ఇదే పరిస్థితి. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నేను చాలా సిక్ అయినా. సో ఫస్ట్ మంత్ అయితే మనకు తెలియదు కాబట్టి అది చిల్ అనుకోండి. సో 1.5 మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ దారుణంగా ఉండే అనమాట. సో సేమ్ సిచ్యువేషన్ నేను ఇప్పుడు కూడా ఫేస్ చేసిన. సో ఎంత దారుణంగా అంటే నేను మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేదు. చెప్తున్నా కదా, లిటరల్లీ నేను 3 డేస్ అసలు ఇల్లే ఉడవలేదు. ఏదో తిన్నా అంటే తిన్నా అన్నట్టుగా ఉన్నా అనమాట. తిన్నా అంటే తిన్నా కదా, అసలు నేను అసలు తినలేదు కూడా సరిగ్గా. ఫుడ్ కూడా ప్రాపర్గా తీసుకోలేదు అసలు బేసిక్గా. అప్పటిదాకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి ఒక 20 అవర్స్ ఫాస్టింగ్ ఆ కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఫాలో అయ్యాను. తర్వాత ఇంకా ఇలా తెలిసిన తర్వాత కూడా నా కంప్లీట్గా సిక్ అయ్యి అసలు ప్రాపర్ ఫుడ్ తీసుకోలేదు. నేను ఆల్మోస్ట్ 3.5 మంత్స్ వరకు అసలు ప్రాపర్ ఫుడ్ తీసుకోలేదు అనమాట. సో ఫస్ట్ మంత్ అయితే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లోనే అయిపోయింది. సో నాకు అసలు తెలియదు, మనకు బేసిక్గా ఫస్ట్ మంత్ మనకు తెలియదు కదా. సో అది ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లోనే జరిగిపోయింది. సో అది పక్కన పెడితే సెకండ్ మంత్, థర్డ్ మంత్ ఆల్మోస్ట్ 4th మంత్ పడే వరకు కూడా నాకు క్రిటికల్ ఉండే నా పొజిషన్. సో అందుకే ఇన్ని రోజులైతే నేను వీడియోస్ పెట్టలేదు. సో ఇప్పుడు నాకైతే 6th మంత్ అనమాట. సో ఇంత లాంగ్ గ్యాప్ తీసుకున్నా, నేను ఇన్ని రోజులు ఇక్కడ నంద్యాలలో కూడా లేనమాట. సో చెప్పాను కదా నేను చాలా సిక్ అయ్యానని. సో నేను చాలా సిక్ అవ్వడం వల్ల నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. సో అక్కడే ఉన్నాను ఒక దగ్గర ఒక 2 మంత్స్ అక్కడే ఉన్నానమాట. సెప్టెంబర్ ఎండింగ్లో అలా వెళ్ళి మొన్న రీసెంట్గా నవంబర్లో వచ్చాను. ఈ గ్రహణం అది ఇది అంతా ఉండదు కదా. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు కదా. సో మనకి దివాళీకి ఒక గ్రహణం వచ్చింది, అండ్ మోరోవర్ కార్తీక పౌర్ణమికి ఒక గ్రహణం వచ్చింది. సో ఈ గ్రహణాలు అవన్నీ కంప్లీట్ అయిపోయాక నేను నంద్యాలకు వచ్చాను. సో నంద్యాలకు వచ్చినాక కూడా కొంచెం ఇన్ని రోజులు ఇంట్లో లేను కదా. సో ఇల్లు అంతా కొంచెం సర్దుకోవడానికి, నా వర్క్స్ మళ్ళీ నేను ఒక షెడ్యూల్డ్గా ప్రాపర్గా చేసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. సో అందుకే నేను ఇన్ని రోజులు వీడియోస్ అయితే పెట్టలేదు. నేను వచ్చి ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది నంద్యాలకి, బట్ నేను వీడియోస్ అయితే ఏమి అప్లోడ్ చేయలేదు. సో ఫైనల్లీ ఇంకా ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చేసింది. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మెసేజెస్ పెట్టేస్తున్నారు క్లాసెస్ గురించి, ఎందుకు వీడియోస్ చేయట్లేదు అది ఇది అని చెప్పేసి ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అందుకే ఇంకా సరే ఇంకా ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చేసింది, ఇంకా వీడియోస్ చేస్తేనే బాగుంటుంది అని అనిపించింది. సో ఆ వీడియోస్ చేసే కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో ఇది ఒకటి క్లారిటీ ఇచ్చేద్దాము అని చెప్పేసి అయితే ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. సో ఇంకా మీద అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి. సో మధ్య స్కిప్ చేస్తానేమో తెలీదు, బట్ యా నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ కూడా అలాగే కంటిన్యూ చేస్తాను. సో ఈ వీడియోలో నేను ఇదే చెప్పాలనుకున్నాను అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.